మహాసభలలో 3 దినాలు విజయవంతంగా ముగించుకొని ఈ 4వ దినంలోనికి అడుగుపెట్టుటకు మీరు చూపిన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ 7వ దినాన మరింత జ్ఞానాన్ని పొందుకొనుటకు, తద్వారా మా ఆత్మలను పరిపూర్ణం చేసుకున్నటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, వినబడుతున్న ప్రతి వాక్యమును అర్థం చేసుకోనగలిగిన జ్ఞానమును, మా బ్రతుకులకు అన్వయించుకోనగలిగిన మంచి మనస్సును మీ బిడ్డలుగా మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, గత 3 దినముల నుంచి దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానమును మీరు వింటున్నారు. క్రైస్తవుడు దేవుని కోసం ఫలించవలసినవాడు, దేవుని ఆశలను కలలను పండించవలసినవాడు. ప్రతిక్షణం వాక్యంలో ఉంటే తప్ప, ప్రతిక్షణం వాక్యాన్ని బట్టి బ్రతుకును కొనసాగించుకుంటే తప్ప క్రైస్తవుడు తన లక్ష్యాన్ని చేరుకోలేడు అన్నది నిజం. వాక్యమును దేవుడు నీరుతో పోల్చాడు, జీవజలం అన్నాడు. వాక్యమును జీవ నదిగా అనేక సందర్భాలలో బైబిల్లో ప్రస్తావించాడు. ఈ వాక్యము ప్రతి మనిషి కడుపులో ఊరేడు బొగ్గగా ఉంటుంది అన్నాడు. ఈ వాక్యము నీరైతే మనము ఒక మొక్కలా పోల్చబడ్డాం. నీరందేటువంటి మొక్క ఎలా ఎదుగుతుందో మీకు తెలుసు, నీరు లేని మొక్క ఎలా ఎండిపోతుందో మీకు తెలుసు. మనం పెంచుకునే మొక్కలు పూల కుండీల్లో, కుండీలలో ఉన్న మొక్కలను మీరు ఆలోచిస్తే, ప్రతిరోజు నీరు పోస్తున్న మొక్కకి, వారానికి ఒకసారి నీరు పోసే మొక్కకి చాలా తేడా ఉంటుంది. రోజు వాక్యంలో ఉండే మీకు, వారానికి ఒకసారి మాత్రమే సంఘానికి వెళ్ళేవారికి చాలా తేడా ఉంటుంది. మీరు 2 మొక్కలు పెంచి చూడండి, ఒకదానికి రోజు నీరు పోయండి, మరో దానికి వారానికి ఒకసారి పోయండి. ఈ 2లో ఏది బాగుంటుంది? ఒక మొక్కకు రోజు నీరు అవసరం అనుకున్నప్పుడు, మరి క్రైస్తవుడిగా నీకు రోజు వాక్యం అవసరం లేదా? మనం కూడా ఈ మధ్యకాలంలో ఎలా తయారైపోయామంటే, మన ప్రాంతాల్లో రీసెర్చ్ సెంటర్లో, కళాశాలలు ప్రారంభించబడిన తర్వాత వారానికి ఒకసారి వాక్యం దగ్గరికి వెళుతున్నాం కదా అన్న ఆలోచన. మాకు రీసెర్చ్ సెంటర్ ఉంది, మాకు ఒక కాలేజీ ఉంది, వారానికి ఒకసారి వింటున్నాం కదా, ఆ తర్వాత మా ఆ వారంలో మరి ఎక్కడైనా కార్యక్రమాలు జరిగితే చాలామంది హాజరు కావడం లేదు. కారణం ఏంటి? మేము దేవుడిలోనే ఉన్నాం అనుకుంటున్నారు. మేము దేవుడిలోనే ఉన్నాం కదా, ప్రతి వారం వెళుతున్నాం కదా, మాకు శనివారం ఉంటుంది, లేదంటే కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉంటుంది, కర్నూలులో అయితే సోమవారం ఉంటుంది. దేవుడిలో ఉన్నాం అన్నది మీ భ్రమే. రోజు నీరు కట్టే మొక్కకి, వారానికి ఒకసారి నీరు పోసే మొక్కకి చాలా తేడా ఉంది. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని దేవుడు అన్నాడంటే, మీ అందరికీ బాగా తెలిసినటువంటి సందర్భమే, వాక్యమే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఈ వచనాలు ఎరగని క్రైస్తవుడు ఎవరు లేరు, ఎందుకంటే క్రైస్తవులకి ఇది కంఠత వాక్యం. ఏ సండే స్కూల్ టీచర్ అయినా పిల్లలకు ముందు ఏం పాఠం నేర్పుతుంది అంటే, మొదట నేర్పే కీర్తన ఇదే. క్రైస్తవులకు కొన్ని దురాలవాట్లు ఉన్నాయండి. దురాలవాట్లు అంటే పొగ తాగడం, మద్యం తాగడం కాదు, వాటికంటే చెడ్డ అలవాటు ఏంటో తెలుసా? వాక్యం తెలుసు కానీ దాని వెనక అర్థాలు తెలుసుకోరు.
కొన్ని పదాలు తెలుసు మనకి, కానీ ఆ పదాలకు ఉన్న అర్థం తెలీదు. ఏమంటే దేని ఎందు ఆనందించమంటున్నాడు? యహోవా ధర్మశాస్త్రమునందు, యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఒక విషయం నిన్ను ఆనందపరిచేదైతే ప్రతిక్షణం అక్కడే ఉండాలనుకుంటావు. ఉదాహరణకు కొంతమంది స్త్రీలకు సీరియల్స్ అంటే ఇష్టం, ఏ సీరియల్ని వదలకుండా చూస్తూ ఉంటారు. ఏమండి అంటే ఏముంది అందులో ఆనందం? నేత్రానందం అంటారు దాన్ని, ఈ కన్నులకు ఆనందం. 24 అవర్స్ ఆ సీరియల్స్ దగ్గరే ఉన్నావంటే నువ్వు ఆనందాన్ని దేనిలో వెతుక్కున్నావు? ఆ సీరియల్స్. ఒకడు 24 గంటలు క్యారం బోర్డు ఆడుతుంటాడు, పిచ్చేది ఒక పిచ్చివాడికి. ఒకడు 24 గంటలు సినిమాలు చూస్తుంటాడు, ఒకడు 24 గంటలు పాటలు వింటుంటాడు. మరికొంతమందికి ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా? తిండిలో. ఏదో ఒకటి తింటూనే ఉంటాడు నాన్ స్టాప్. మనుషులు ఆనందాన్ని దేనిలో వెతుక్కున్నారో తెలుసా? తిండిలో, త్రాగుడులో, ఆటల్లో, పాటల్లో, సినిమాలలో, సీరియల్స్లో. కానీ క్రైస్తవుడిగా నీకంటూ ఆనందం ఏది ఉండాలి? ఇవాళ హోలీలతో ఆనందించేస్తున్నారు కదా, మరి అదేం పిచ్చో. వా అసలే నల్లగా ఉంటాడు ఆ నల్ల రంగు, నల్ల ముఖానికి ఇంకా నల్ల రంగు పూసుకొని ఒక్కొక్కడు ఎలా తయారైపోయాడు చూసారు ఇవాళ. ఏంటి ఆనందం? స్త్రీలని లేదు, పురుషులని లేదు, ఏమంటే ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, ఎగురుతున్నారు రోడ్డు పైన, గెంతుతున్నారు, ఎంజాయ్. నిన్న ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నారండి సాక్షి టీవీ వాళ్ళు. 60 ఏళ్ల ముసలావిడ, ఆ మెడ కూడా నిలపలేకపోతుంది, ఎలా 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 ఊగుతుంది, ఊగుతూ కూడా రంగు పూసుకుని ఎగురుతుంది. నరాల వీక్నెస్ వచ్చిన వాళ్ళు తల నిలబెట్టలేరండి, ఎలా ఊగుతూనే ఉంటుంది వాళ్ళు నుంచున్న. అంటే ఆ వయసులో కూడా ఏమి వెతుక్కుంది? ఆనందం. ఇలాంటి వాళ్ళంతా ఈ భూమి మీద లోకంలో ఉన్న ఆనందాలను వెతుక్కున్న వాళ్ళంతా నరకానికేనండి. మీరు నిజంగా ఒకసారి ఒక్కసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు, నిజంగా దేనిలో ఎంజాయ్ చేస్తున్నారు, మీరు దేనిలో సంతోషపడుతున్నారు, మీకు ఎందులో ఆనందం ఉందనుకుంటారో దానిలోనే ఎక్కువ గడుపుతారు. కొంతమంది పిల్లలతో ఎక్కువ గడుపుతారు. అంటే ఆనందం ఎక్కడుంది వాళ్ళకి? అది. మీరు దేనితో ఎక్కువ గడుపుతున్నారో అది మిమ్మల్ని ఆనందపరిచే విషయం. మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని నిజంగా ఆనందింపజేసేది ఏదో తెలుసా? వాక్యమే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెక్ చేసుకోండి, 24 గంటలు వాక్యం ముందు కూర్చుంటున్న వాళ్ళు ఎవరు? అంటే అది మిమ్మల్ని ఆనందింపచేయటం లేదనమాట. మేము చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు అండి ముందు కూర్చుంటారు స్త్రీలు, వాక్యం చెబుదామని మొదలు పెడితే కూర్చొని ఒక ఆవిడ అంటుంది పెద్ద ఆవిడ, అయ్యగారు మీ సాక్ష్యం చెప్పండి అయ్యగారు. అంటే మాకు వాక్యం బోర్ అయ్యగారు, అంతే కదా, ఏది ఆనందం లేదు వాళ్ళకి. మీ వాక్యం వద్దండి, ఏం కావాలి? ముచ్చట. దీన్ని ఏమంటారు? ముచ్చట. ఆ అమ్మ ఏం చేసింది, ఈ అమ్మ ఏం చేసింది, నాకు అప్పుడు ఏం జరిగింది, నీకు ఇప్పుడు ఏం జరిగింది, దీన్ని ఏమంటారు తెలుసా? ముచ్చట్లు అంటారు. ఇవి ముచ్చట్లు, వాక్యం ముచ్చట్లు కాదు, జ్ఞానం. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడు ఏం కోరుకుంటున్నాడు? సంఘాలకు వెళ్ళి చూడండి, ఎక్కువ సమయం పాటలకి, అంటే పాటలు ఏందో ఆనందిస్తారు, సాక్ష్యాలకి, ప్రార్థనలకి. ఈరోజు క్రైస్తవుడికి ఇంట్రెస్ట్ లేనిదేది అంటే వాక్యమే. అందుకే వాక్యం వచ్చినప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు సంఘంలో మీరు చూస్తే అందరూ పాముల బుసలు కొడుతుంటారు. ఎలా ఎలా అంటే ఏంటి, ఊగుతుంటారు నిద్రలో, నాగుపాము డ్యాన్స్ చేసినట్టుగా ఊగుతూ ఉంటారు. తల చూడండి ఎలా ఎలా ముందుకు బుష్, ఒకసారి ఇలా అంటాడు. ఏమండి అంటే వాక్యాన్ని దగ్గరికి వచ్చేసరికి ఆనందం అనేది తెలియలేదు నీకు. అంటే రుచి తెలియలేదన్నమాట, టేస్ట్ తెలియలేదన్నమాట. పరలోకం వెళ్ళేవాడు వాక్యంలోనే ఆనందాన్ని వెతుకుతాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా బైబిల్ ముందు కూర్చుందాం, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా బైబిల్ క్లాస్కి వెళదాం, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏమంటే బైబిల్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళిపోదాం, కాలేజీకి వెళ్ళిపోదాం. 125 లక్షల కారణాలు చెబుతాడు. మన క్లాస్కి రాలేదు ఏంటంటే 125 లక్షల కారణాలు. అవి కారణాలేనా? ఈ మీటింగ్కి రాలేదు ఏంటి అని అడిగితే 125 లక్షల కారణాలు చెప్తారు చాలామంది. నిజంగా ఇందులో ఆనందం నువ్వు వెతికితే
నిజంగా ఈ ఆనందాన్ని నువ్వు అనుభవించుంటే ఖచ్చితంగా దాన్ని మిస్ చేయవు. 24 గంటలు ఇక్కడే ఉంటావు. వాక్యంలో ఆనందం, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవ్రీ డే కాదు, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. నేను మీద పడితే కొంచెం చూడండి, అవి చెప్పే వాక్యం కూడా అయిపోతుంది తల మీద పడితే. ఏమండి, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఎలా ధన్యుడు అవుతాడు? క్రిందకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడినదై. వారానికి ఒకసారి నీళ్ళు పోయటం కాదు, రోజు ఉదయం సాయంత్రం పోయటం కాదు, డైరెక్ట్ ఎక్కడ ఉన్నాడు, ఏ వేరు తీసుకెళ్ళిపోయి నదిలోనే పెట్టేశాడు. నీటి కాలువల యోరన నాటబడినదై. కాలువ ప్రక్కన ఉన్నటువంటి మొక్కలను చూడండి, అబ్బా ఎంత చక్కగా ఎదుగుతాయండి. మీ ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఏమైనా ఉంటాయా అని చూస్తాను, ఆ ముళ్ళ కంప తప్ప ఏం కనపడవు. ఎందుకు లేవు? వర్షాలు ఉండవు, నీరు ఉండదు. ఒకవేళ ఏదైనా మొక్క పెరిగినా మీరుండని ఎవరు కొట్టేస్తారు. అది కాలువ ప్రక్కన ఉన్నటువంటి ఒక మొక్కను ఆలోచించండి, ఎంత ఏపుగా పెరుగుతుంది, ఎంత పచ్చగా ఉంటుంది. 24 గంటలు దేవుని వాక్యంలో ఆనందించేవాడి పరిస్థితి కూడా అదే. అంటే జ్ఞానపు సంపాదన ఎక్కువైపోతుంది, చాలా తేడా ఉంటుంది. చూడండి, ఏదో వారానికి ఒకసారి వెళ్ళి మాకు మా జ్ఞానం తెలుసు అనుకుంటున్నవాడు మూర్ఖుడు. ఎవ్రీడే బైబుల్ తరగతులకు హాజరై ఎవ్రీడే బైబుల్ చదివేవాడు నీకంటే మహాజ్ఞానం అవుతాడు. తేడా వచ్చేస్తుంది. అతనికి తెలిసే సంగతులు నీకు తెలియవు. నువ్వేమనుకుంటావు? నాకు తెలుసు. ఏం తెలుసు? అయ్యస రాజ్యం వచ్చిందని తెలుసు, స్త్రీలు వాకింగ్ చెప్పవచ్చు అని తెలుసు, ఇలా పై పైన 10 పాయింట్లు తెలుసు నీకంతే. కానీ ఎవ్రీడే బైబుల్ రీసెర్చ్ చేసేవాడు మహాజ్ఞానం అవుతాడు, నువ్వు చెప్పలేని సంగతులు చెప్తాడు. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఒక చెట్టు అయిపోయి ఫలాలు ఇచ్చేదైపోతుంది. ప్రిల్లరా, ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారంటే లేరు. సంఘపు క్రైస్తవులు ఎవరు అలాగలేరు. ఆదివారం వెళ్ళి వస్తున్నారు, చెప్పే 4 మాటలు వింటున్నారు. అందుకే బైబిల్పై ఒక అవగాహన, ఒక పట్టు లేకపోవడం వల్లండి ఈరోజు సంఘ కాపరి ఏది చెబితే ప్రజలకు అదే దిక్కవుతుంది. వాక్యంపై మనకంటూ ఒక అవగాహన లేకపోతే మనం మోసపోవటం ఈజీ అండి. వాక్యంపై మనకంటూ పట్టు లేకపోతే మన ఆత్మ పాతాళానికి పంపించేసుకుంటాం, నాశనానికి వెళ్ళిపోతాం, మోసపోతాం మనం. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రతిరోజు ఎవ్రీడే బైబిల్ పరిశోధన. ఈ పరిశోధన లేకపోయేసరికి అండి ఈరోజు ప్రపంచంలో చాలా సంఘాలండి, మరి చాలామంది సంఘ కాపరులు ప్రజలను ఈ విశ్వాసాలకు దూరం చేసేస్తున్నారు, సత్యానికి దూరం చేసేస్తున్నారు. ఏమండి ఈ నిజంగా ఈరోజు మీరు వింటున్నటువంటి 4 దినాల నుంచి వింటున్నటువంటి ఈ పరిశోధనాత్మకమైన పాఠాలు నిజంగా ఎంత బాగున్నాయండి, ఎంత వినూత్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సంఘాలలో ఉన్న బోధకు ఎంత స్పష్టంగా, ఆ బోధ కంటే గొప్పగా ఉన్నాయి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోకి మరి ప్రవేశించిన ఎవరైనా అండి ఒక లక్ష్యం కలిగి ఉంటారు, సత్యం విన్న తర్వాత రగిలిపోతుంటారు, సత్యం విన్న తర్వాత ఆ సత్యాన్ని అందరికీ పంచాలని ఆరాటపడుతుంటారు, ఒక మంచి లక్ష్యంతో ఉంటారు. చాలామంది కూడా చాలామంది త్యాగాలు చేసి తమ సమయాన్ని వెచ్చించి తమ కష్టాన్ని తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయాలనుకుంటారు. ఆ క్రమంలో కొందరైతే కొన్ని సంఘాలకు వెళ్ళి అయ్యా మేము వాక్యం చెబుతాం, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను చెబుతాం, ఎప్పుడు విననటువంటి బోధ చెబుతాం అని ఆ ప్రాంతాలకు వెళ్ళి సంఘాలకు వెళ్ళి సంఘ కాపరులను అడుగుతుంటే చాలా చోట్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసండి, చాలా తక్కువ మంది అండి రండి పర్వాలేదు రండి మీరు మంచి బోధ చెబుతారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు, మా పిల్లలకు వాక్యం చెప్పండి అని ఆహ్వానించేవాళ్ళు, మనకు ఆ మైక్ ఇచ్చేవాళ్ళు, మనకు అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ శాతం మంది ఏమన్నారో తెలుసండి, ఎక్కువ శాతం మంది ఏమంటారో తెలుసండి, ఒక ఆయన అంటాడు పంట లేని చోట విత్తనం వేయండి. ఏం చేయాలట? పంట లేని చోట విత్తనం వేయండి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ నేను ఎరగదీసేస్తున్నాను పంట, ఆల్రెడీ ఇక్కడ బోధ ఉంది కదా, వీళ్ళు మారారు కదా,
మారని వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ఆల్రెడీ మేము సంఘాన్ని కూడగట్టి కష్టపడి ఇంతమందిని కూడగట్టి మేము దేవుళ్ళు నడిపిస్తున్నాం, ఇక్కడ మీరు చెప్పేదేంటి? మరొక ఆయన అంటాడు, క్రీస్తునామం ఎరుగని చోట్ల కదా పౌలు చెప్పమన్నాడు, ఇదిగో వీళ్ళంతా ఎవరు నా సంఘంలో ఉన్నవాళ్ళంతా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజము తీసుకున్న వాళ్ళే, యేసునామం ఎరిగిన వాళ్ళే, యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు మాలో? కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పాలంటున్నాడు? క్రీస్తు నామము ఎరుగని ప్రజల దగ్గరకు, అన్ని జనుల దగ్గరకు వెళ్ళు అంటున్నాడు. అంటే ఈరోజు ఈ బోధను తీసుకువెళ్ళి చెబుతుంటే స్వీకరించే వాళ్ళు లేరు. పైగా ఏమంటున్నారు మనతో, క్రీస్తు నామము ఎరుగని చోట్ల ప్రకటించు, యేసుక్రీస్తు నామం ఎరుగని వారు ఎవరో వారికి ప్రకటించు. ఆలోచన చేద్దాం, మనం కూడా ఆలోచించేద్దాం, నిజంగా క్రీస్తునామము ఎరుగని వారు ప్రపంచంలో ఉన్నారా? నిజంగా ఉన్నారా? క్రీస్తునామం ఎరుగడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు అనే పేరు తెలియటమేనా? ఒకవేళ అదే నిజం అనుకుంటే, ఏమండి భూమి మీద యేసుక్రీస్తు పేరు తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మీరు అనుకుంటున్నారు కానీ ఎవ్వరు లేరు. అన్ని ప్రాంతాలకు యేసుక్రీస్తు నామం వెళ్ళింది, అన్ని ప్రాంతాలకు యేసుక్రీస్తు పేరు తెలుసు. చివరికి మన వాళ్ళు వదలలేదండి, ఎక్కడో అడవుల్లో ఉండే గిరిజన జాతులకు దగ్గరకు కూడా, అనాగరిక ప్రజల దగ్గరకు కూడా వెళ్ళిపోయి యేసుక్రీస్తు పేరు చెప్పేశారు, అందులో డౌట్ ఏం లేదు. అన్ని ప్రాంతాలకు యేసుక్రీస్తు పేరు తెలుసు. యేసుక్రీస్తు పేరు తెలిస్తే సరిపోతుందా? క్రీస్తు నామము ఎరగడము అంటే అదేనా? క్రీస్తునామం ఎరుగని జనులు అంటే పేరు తెలియని జనులు అనేది అని అర్థం. ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రపంచమంతటికి యేసుక్రీస్తు నామము తెలుసు, తెలియని వాళ్ళు ఎవరున్నారు? అలాంటప్పుడు మనం ఎవరికి సువార్త చెప్పకూడదన్నమాట. యేసుక్రీస్తు నామం ఎరిగిన వారికి చెప్పకూడదని కదా వీళ్ళంటుంది. అలాగైతే మనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదన్నమాట. ఒకవేళ అందరికీ యేసుక్రీస్తు నామం తెలిసిపోతే, అందరికీ సువార్త తెలిసిపోతే నెక్స్ట్ ఏమొస్తుంది అన్నాడు యేసుప్రభు? సకల జనులకు సాక్షార్థమై ఈ రాజ్య సువార్త లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చునన్నాడు. అటు తర్వాత అంతం వచ్చునన్నాడు. మరి అంతం ఇంకా రాలేదు అంటే సువార్త వెళ్ళలేదా? అంతం ఇంకా రాలేదంటే సువార్త వెళ్ళలేదా? వెళ్ళలేదనే కదా. యేసుక్రీస్తు నామం ఎరిగిన జనులు అయితే ఉన్నారు, పేరు తెలుసు, ఆయన పేరు తెలుసు, కానీ సువార్త జరగలేదు. యేసుక్రీస్తు రాకడ ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఒకటి ఉందండి, పౌలు ఎందుకు ఆ మాట చెప్పాడు, క్రీస్తునామం ఎరుగని చోట్ల అన్నాడు? దాని వెనక అర్థం ఏంటి? ఆ మాటలలో ఉన్న అంతరార్థం ఏంటి, భావం ఏంటి? వాక్యం నుంచి మనం ఆలోచించేద్దాం. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21-2 మాట వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని అన్నాడు. ఏమండి, బాగా ఆలోచించాలి. క్రీస్తు నామము ఎరుగని చోట్ల ఏం ప్రకటిస్తున్నానంటున్నాడు? క్రీస్తునామము ఎరుగని చోట్ల ఏం ప్రకటిస్తానంటున్నాడు? సువార్త. యేసుక్రీస్తు పేరు ఎరగని వాళ్ళకి పేరు చెబుతానంటున్నాడా? సువార్త ప్రకటిస్తానంటున్నాడా? ఏమంటున్నాడండి? సువార్త. పేరు తెలియని వాళ్ళకు సువార్త ప్రకటించడం ఏంటి అంటే, ఆయనకున్న ఆయన నామము అంటే పేరు అని కాదా? పైవచనాన్ని కూడా మీరు 20:21 మీరు చూస్తే నామము అంటే అర్థం ఏంటో, నామము అంటే దాని వెనకున్న భావం ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి 20:21, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, వారు చూతురని వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లు అన్నాడు. ఎరుగని చోట్లు అంటే ఎరుగని చోట్లకు వెళ్ళాలా? అలాగైతే ఈ ప్రపంచంలో క్రీస్తు నామం తెలియని చోటేది లేదు కదా. అంటే ఇప్పుడు మనం సువార్త ఆపేయాలా? సువార్త ఆపేయాలా? కాదండి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది, పరిశోధించవలసింది చాలా ఉంది.
ప్రతి మనిషికి అండి, పేరెంట్ ఏంటో చెప్తున్నాను, ప్రతి మనిషికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, జీవితంలో సంపాదించుకునే పేరు ఒకటి ఉంటుంది. ఆ రెండు పేర్లు ఉంటాయా? ఉంటాయి. ప్రతి మనిషి తల్లిదండ్రుల చేత పెట్టబడిన పేరు కలిగి ఉంటాడు, ఆ తర్వాత తన జీవితంలో సంపాదించుకునే పేరు ఒకటి ఉంటుంది. ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు. మంచి పేరు అంటే స్టేజ్ మీద నిన్నటి దినాన తల్లిదండ్రులు బిడ్డలకు పేర్లు పెట్టించుకున్నారు, దైవ ప్రేరణ, అంతే కదండి పేరు పెట్టింది. మన సహజంగా మంచి పేరు పెట్టాలి, మంచి పేరు పెట్టాలి, మంచి పేరు పెట్టాలి అనుకుంటాం. ఏది మంచి పేరు? తల్లిదండ్రులు పెట్టే పేరులో మంచి చెడు అనేది ఏముండదండి. మంచి పేరు అంటే సూర్యకాంతం మంచి పేరా చెడ్డ పేరా? సూర్యకాంతం మంచి పేరా చెడ్డ పేరా? మాట్లాడరేంటి? సూర్యుని కాంతి అండి, మంచి పేరండి అది. కానీ ఎవరైనా పెడతారా? ఎందుకు పెట్టరు? మీ పిల్లల్లో ఎవరికైనా యోధ అని పేరు పెట్టాను అనుకోండి, నేను యోధ మంచి పేరా చెడ్డ పేరా? మంచి పేరే. మరి ఏ ఇష్టపడడం లేదు? పేరు మనం పిలవడానికి పెట్టుకునే పేర్లో ఏముండదండి. కానీ ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనం సంపాదించే పేరు ఒకటి ఉంటుంది. మా ఊర్లో ఉండే డాక్టర్ గారికి మంచి పేరు ఉందండి అంటాం. అంటే అర్థం ఏంటి? మా ఊర్లో ఆ డాక్టర్ గారికి మంచి పేరు ఉందంటే ఈ ఊర్లో ఎవరికి లేని పేరు ఆయనకు పెట్టారా తల్లిదండ్రులు? ఒక మంచి వైద్యం చేసి నిజాయితీగా డబ్బులు ఎక్కువ తీసుకోకుండా రోగం కో చిన్నదైతే పెద్దగా చెప్పేసి ఆపరేషన్ చేసేవాడు ఉంటారండి. రోగం చిన్నదే కానీ ఏమంటాడు? ఆపరేషన్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయబోతే నువ్వు చచ్చిపోతావు అంటాడు. అంతే, లక్షలకు లక్షలు. మొన్ననే టీవీ ఛానల్లో చూపిస్తున్నారండి, హైదరాబాద్లో పెద్ద ఆయన కిడ్నీ ఆపరేషన్ అని 13 లక్షలు తినేశాడట చిన్న ప్రాబ్లంకి. 13 లక్షలు. అలా కాకుండా కొంతమంది ఉంటారండి చాలా మంచి వాళ్ళు, ఫీజు తక్కువ పెడతారు, నాణ్యమైన వైద్యం చేస్తారు, ఏది అవసరమో అదే మందులు రాస్తారు, తగ్గించడానికి చూస్తారు. కానీ కొంతమంది డాక్టర్లు ఉంటారండి అది తగ్గనివ్వరు. కర్ర విరగదు పాము చావదు, ఈ చందాన్ని ఉంటారు. అలా కాకుండా రోగులను అర్థం చేసుకొని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని చక్కగా వైద్యం చేసి వాళ్ళని బ్రతికించే డాక్టర్ని ఏమంటే మంచి డాక్టర్ అండి అంటాం మనం. అంటే తాను చేసిన వైద్యంతో ఒక మంచి వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు. ఏ వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు? మంచివాడు. అంటే మనకు వచ్చే పేర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచివాడైనా పేరు రావాలి, లేదా చెడ్డవాడైనా పేరు రావాలి. వాడ, మా ఊర్లో వాడుకున్న పేరు నీకు తెలియదు, ఒట్టి పోకిరి అంటాం. అంటే వాడి పేరు పోకిరి అనే కాదు, అంటే ఒక పేరు నిన్ను పిలవడానికి తల్లిదండ్రులు పెట్టిందైతే ఒకటి నీ జీవితంలో నీ గుణాన్ని సూచించేది, నువ్వు సంపాదించుకున్నది. అంటే నీ క్యారెక్టర్ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు. అంటే దాని అర్థం నిన్ను పిలవడానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు గురించి మాట్లాడలేదు, ఈ భూమి మీద నువ్వు సంపాదించుకునే పేరు గురించి. ఈ భూమి మీద నీ పేరు కలకాలం ఉండాలంటే నువ్వు మంచి గుణాలు కలిగిన వాడవై ఉండాలి. అంటే నామము అనేది తల్లిదండ్రులు పిలవడానికి పెట్టిన పేరు గురించి సూచిస్తున్నట్లుగా కనబడడం లేదు. గుణగణాలు, నువ్వు బ్రతికిన విధానం నీ గుణగణాలను బట్టి ప్రజల మధ్య నీకు వచ్చేదే మంచి పేరు. పౌలు కూడా మాట్లాడుతున్నది యేసు క్రీస్తు అనే ఈ 2 పదాలతో కూడిన పేరు గురించి కాదు. ఒకవేళ అలాగే అని మనం అనుకుంటే, ఒకవేళ అదే అని మనం అనుకుంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు నేను చూడగా ఇదిగో
ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆ గొర్రెపిల్ల అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు. గొర్రెపిల్ల ఎవరింతకి? యేసుక్రీస్తు. సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను అంటే యెరూషలేం, ఆ సియోను అనగా సంఘమును సియోను పర్వతంగా నూతన యెరూషలేముగా ప్రకటన గ్రంథంలో అభివర్ణించడం మీ అందరికీ తెలుసు. గొర్రెపిల్ల గురించి అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామము, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఎవరి గురించి? గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు కలిగిన వారు కూడా ఆ సియోను పర్వతం మీద ఆయనతో కూడా నిలబడి ఉన్నారట. సియోను పర్వతం అంటే కొండ గురించి మాట్లాడలేదు ఇక్కడ. సంఘమును సియోను పర్వతముతో పోల్చి మాట్లాడాడు. ఎలా చెప్పగలం? యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున, యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. అంత్య దినములలో యెహోవా యొక్క పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరముల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అన్నాడు. అంత్య దినములలో అన్నింటికంటే ఎత్తుగా ఎత్తబడిన ఆ పర్వతం ఏదో తెలుసండి? సర్వభూతలమంత మహాపర్వతం. ఏంటది? దానియేలు చెప్పాడు, చేతి సహాయము లేక లేచిన రాయి. తర్వాత ఏమైందట? సర్వభూతలమంత మహాపర్వతం. ఆ పర్వతము గురించి సియోన్ అన్నాడు. పర్వతము అన్న, సియోను అన్న, నూతన యెరూషలేము అన్న, సంఘము గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ 144,000 మంది అంటే ఎవరన్నమాట? సంఘములో ఉన్నవారు అనగా విశ్వాసులు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు. 144,000 అని ఎందుకు అన్నాడు? సంఖ్యను సంఖ్యగా తీసుకోకూడదు కదా. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఖ్యలను సంఖ్యలుగా తీసుకోవచ్చా? రూపాలను రూపాలుగా తీసుకోవచ్చా? జంతువులను జంతువులుగా తీసుకోవచ్చా? దానికంటూ ఒక భావం ఉంటుంది. 144,000 మంది అంటే అతి కొద్ది మంది అని అర్థం. అతి కొద్ది మంది సియోనుల్లో యేసుక్రీస్తుతో పాటు నిలబడిన వారు అంటే విశ్వాసులు. వీళ్ళు విశ్వాసులు. ఆ విశ్వాసుల తల మీద ఏముందో చూడండి, నుదుటి మీద. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయానికి వచ్చేయండి. 1వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఏమండి? అంటే విశ్వాసులు ఉన్నారు. వీళ్ళ నుదుటి మీద ఏముందట? వీళ్ళ నొసళ్ళ యందు ఏముందట? ఆయన పేరు, ఆయన తండ్రి పేరు. అంటే యేసుక్రీస్తు పేరు, తర్వాత యెహోవా పేరు. ఏమండి, ఆ నిలబడిన వాళ్ళల్లో మనం కూడా ఉన్నామండి. మనం కూడా ఉన్నాం. ఏది మీలో ఎవరి నొసటనైనా యేసుక్రీస్తు పేరు కానీ యెహోవా పేరు కానీ ఉందా? ఉందా? లేదే. యేసుక్రీస్తు పేరు కానీ యెహోవా పేరు కానీ మన నొసళ్ళ యందు కనబడుతుందా? లేదు. మరి ఆయన నామం ఉంది, ఆయన కుమారుని నామం ఉంది, నొసళ్ళ యందు ఉందంటున్నాడు, మనకేం కనబడడం లేదు. కానీ ఉంది. ఇంతకీ రాయబడిన ఆ నామం ఏంటో, లిఖింపబడిన ఆ నామం ఏంటో, ఇంతకీ నామము అంటే అర్థం ఏంటో యోహాను సువార్త 17వ అధ్యాయము 26 చూస్తే మనకు అర్థమైపోతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 26, నీవు యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు
వారికి నీ నామమును తెలియజేసి తిని. ఏం తెలియజేశాడట? శిష్యుల గురించే కదండి ప్రార్థిస్తున్నాడు. 17వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నాడు? అక్కడ శిష్యులను గురించి. శిష్యుల గురించి చేస్తూ ఏమంటున్నాడు? వారికి నీ నామమును తెలియజేసి తిని. అదేంటి? శిష్యులలో ఎవరికి యెహోవా అన్న పేరు తెలీదా? అంతే కదండి. యెహోవా అన్న పేరు తెలియనట్లు, తెలియని వారికి ఈయన తెలియజేసినట్లు మాట్లాడుతున్నాడు. ఏంటి? తెలియజేయాల్సిన అవసరం ఉందండి. పేతురుకు యెహోవా పేరు తెలీదా? యోహానుకు యెహోవా పేరు తెలీదా? యాకోబుకు యెహోవా పేరు తెలీదా? అప్పటికే యెహోవా అన్న పేరు వాళ్ళందరికీ తెలుసు. మరి యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు? నేను వారికి నీ నామమును తెలియజేసి తిని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నామము అంటే యెహోవా అన్న మూడు అక్షరాల పదం గురించి చెప్పలేదండి. ఆయన గుణగణాలు, ఆయన క్యారెక్టర్. నామము అంటే ఆయన క్యారెక్టర్, ఆయన గుణగణాలు. ఆయన క్యారెక్టర్ తెలియచేశాడండి. తండ్రిని బయలుపరిచాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు తెలుసా? తండ్రిని బయలుపరిచాడు. తండ్రి ఎలాంటి వాడు? తండ్రి ప్రేమ ఏంటి? తండ్రి కోపం ఏంటి? తండ్రి పగేంటి? తండ్రి జాలేంటి? తండ్రి క్షమేంటి? ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు దేవుడు? ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు దేవుడు? ఎవరిని ఎలా బ్రతికించాడు దేవుడు? దేవుని గురించి పూర్తిగా చెప్పాడండి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని గురించి చెప్పి, ఆయన గుణగణాలను చెప్పి, ఆయన క్యారెక్టర్ చెప్పి ఏమంటున్నాడు తెలుసా? తండ్రి నీ నామమును వారికి. ఏ నామం? యెహోవా అన్న నామం కాదు. ఈ ప్రపంచ దేశాలలో దేవుడు చేసిన, ఈ ప్రపంచంలో దేవుడు చేసిన, ఈ సృష్టిలో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి ఆయనకు వచ్చిన నామం. సైన్యంలోకి అధిపతి యగు యెహోవా ఒక నామం. ఆయన మిక్కిలి భీకరుడు మరొక నామం. ఆయన ప్రేమ స్వరూపి మరొక నామం. ఆయన దయాళుడు మరొక నామం. యెహోవా దయాళుడు అని రుచి చూసి తెలుసుకోండి. ఆయన క్యారెక్టర్స్ గురించి తెలియజేశాడండి. అందుకే ఏమంటున్నాడు? నీ నామమును వారికి తెలియజేసి తిని అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇంకను తెలియజేసేదను. అంటే ఆయన గురించి చెప్పవలసిన గుణగణాలు ఇంకా ఉన్నాయా? అది అంటే నామము అంటే పేరు కాదని, నామము అంటే ఆయన గురించి చెప్పవలసిన గుణగణాలేనని ఇక్కడ స్పష్టమైపోయింది. దేవుని గుణగణాలను నుదుట యందు కలిగి ఉండాలి క్రైస్తవుడు. నామము పేరును, నామము లిఖింపబడిందంటే పేరు రాసుకోవడం కాదు. దేవుని క్యారెక్టర్ని నీ మైండ్లో పెట్టుకోవాలి, నీలో నింపుకోవాలి. దేవుని గుణగణాలు నీలో నిండాలి. అలా దేవుని గుణగణాలు, దేవుని గూర్చిన ఆలోచన, దేవుని పని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన ఆలోచన ఇక్కడ ఉంటే దేవుని నామము నీ నొసటన రాయబడినట్లవుతుంది. ఇంకను తెలియజేస్తున్నట్టు అర్థం ఏంటి? పేరు గురించి మాట్లాడడం లేదు. ఒకవేళ పేరు గురించి మాట్లాడితే పేరు చెప్పాలంటే యెహోవా అన్నాడు. ఇంకను తెలియజేస్తున్నట్టే యెహోవా అని సాగదీస్తాడా? కాదు కదా. నా పేరు సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ అంటే సరిపోతుంది. సంతోష్ కుమార్ అన్నాను అనుకోండి, ఇంకా తెలియజేసేది ఒక మాటలో చెప్పచ్చు కదా. యెహోవా అన్న పేరు చెప్పడానికి కాదండి ఆయన వచ్చింది. ఆయనకున్న గుణాలు అనే పేరు, పేరు ప్రతిష్టలు. మా ఊర్లో నాకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? గుణం. గనుక ప్రియులారా, ఈ మాటను బట్టి ఆలోచిస్తే పౌలు గారు మాట్లాడుతున్న క్రీస్తునామం ఎరుగని చోట్ల అన్నాడే. క్రీస్తునామం అంటే పేరు తెలియని చోటని కాదు, ఆయన గురించి తెలియని చోటు. అందుకే ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో అక్కడికి వెళతానన్నాడు. పేరు గురించి కాదు. అంటే ప్రపంచానికి తెలియవలసింది యేసుక్రీస్తు అనే పేరా? యేసుక్రీస్తు అనే నాలుగు అక్షరాల పదమా? లేదా ఆయన గురించిన సమాచారమా? ఏం తెలియాలి? సమాచారం. కానీ క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడు? పేరు తెలిస్తే చాలనుకుంటున్నాడు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యేసుక్రీస్తు రక్షకుడు గోడల మీద రాస్తారు. సువార్త అయిపోయిందా? యేసును నమ్మకపోతే అపాయం. ఎక్కడ? ఏమంటే ట్రాన్స్ఫార్మర్ మీద రాస్తాడు. యేసును నమ్మకపోతే అపాయం, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇలా రాసి అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు నామాన్ని తెలియజేస్తున్నాం అనుకుంటున్నారు. అదే
యేసుక్రీస్తు అనే పేరు చెప్పడం కాదండి, ఆయన నామాన్ని తెలియచేయడం అంటే. ఆయన గూర్చిన సమాచారం, ఆయన గుణగణాలు, ఆయన క్యారెక్టర్. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వు క్రైస్తవుడు ఎందుకయ్యావు? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలా? ఆయన పేరు చెప్పాలా? యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అని పేరు చెప్పడానిక నిన్ను పిలిచింది? గుణాతిశయములను ప్రచురం చేయడానిక? అంటే నామము అంటే గుణములను సూచించేదే తప్ప నాలుగు అక్షరాల పదం గురించి చెప్పలేదు పౌలు గారు. అందుకే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఆయనకున్న పేరేంటో చెబుతున్నాడు చూడండి. 19 ప్రకటన గ్రంథం 19:13. ప్రకటన గ్రంథం 19:13. రక్తములో మరియు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండిన ఎవరో యేసుప్రభు. ఏ వస్త్రం ధరించుకున్నాడట? ఎవరైనా రక్తంలో ముంచిన వస్త్రాన్ని వేసుకొని ఇక్కడ క్లాస్కి వచ్చారనుకోండి, వాడి పక్కన మనం కూర్చొనిస్తావా? వాడిని చూసి ముందు పోలీసులకు ఫోన్ చేస్తాం, వీడెక్కడ మర్డర్ చేసి వచ్చాడు. యేసుక్రీస్తు రక్తంలో ముంచబడిన, చదవండి, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. ఆయనకి పెట్టబడిన పేరేంటంటే ఇంతకీ దేవుని, అది ఆయన నామము, దేవుని వాక్యం అండి. క్రీస్తు నామం ఎరుగని చోట్ల అంటే దేవుని వాక్యం ఎరుగని చోట్ల. క్రీస్తు నామం ఎరుగని చోటు అంటే వాక్యం ఎరుగని చోటు, దాని అర్థం అది. పౌలు వాక్యం ఎరుగని చోట్లకు వెళ్ళి ప్రకటించాలి అన్నాడు. అంతేగాని పేరు తెలుసా నీకు? ఒక ముస్లింకి తెలుసు పేరు, ఎందుకు తెలియదు? యేసుప్రభు అని యేసుక్రీస్తు పేరు తెలియదా ముస్లింకి? ఒక హిందువుకు తెలుసు యేసుక్రీస్తు పేరు, తెలీదా? తెలీదా? ఒక సిక్కుకి తెలుసు యేసుక్రీస్తు అని పేరు, తెలీదా? ప్రపంచంలో అన్ని ఎన్ని మతాలనే అన్ని మతాల వారికి యేసుక్రీస్తు అని పేరు తెలుసు. పేరు తెలియజేయడానిక నువ్వు పుట్టింది. ఏం తెలియాలి? పేరు తెలియాలా? ఆయన గుణాతిశయాలు తెలియాలా? వాక్యం తెలియాలి. ఇప్పుడు క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తు నామం ఎరుగని చోట్లకు వెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యము తెలియని చోటుకు వెళ్ళడం. వాక్యము తెలియని చోటుకి ఎవరికి వాక్యం తెలియదో వాళ్ళకి ప్రకటించు. క్రీస్తు నామం ఎరుగని వారికి పేరు చెప్పడం కాదండి, వాక్యం చెప్పాలి. ఓకే, అంటే నామము అంటే వాక్యం అని మనకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఏ సంఘంలోనైనా నిజంగా క్రీస్తుని గురించిన వాక్యం ఉందా? తెలుసా వాళ్ళకి క్రీస్తు నామం నిజంగా తెలుసా? క్రీస్తు క్యారెక్టర్ల గురించి నిజంగా తెలుసా? తెలిస్తే యేసుక్రీస్తు దేవుడు కాడు అని క్రీస్తు వ్యతిరేకులు ఎందరో మాట్లాడుతున్నారు, ఎందరో మాట్లాడుతున్నారు. క్రీస్తు వ్యతిరేకులు వచ్చి మీ క్రీస్తు దేవుడు కాడని చెబితే నిజంగా వాళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలిసి ఉంటే నిలబడి మాట్లాడతారు కదండి. మాట్లాడాలా వద్దా? మాట్లాడతారా మాట్లాడరా? నూజివీడులో ఒక చర్చ ఉందండి, మైమరిచిపోండి దేవుణ్ణి కూడా మర్చిపోండి టైటిల్ పెడుతుంటాడు ఆయన. మీ ప్రాంతాలకు కూడా వచ్చి ఉంటాడు బండి ఐజక్ అని, మైమరిచిపోండి, తర్వాత టైటిల్ అంటే ఆనందం, ఉల్లాసం. ఏమండి ఆయన పెద్ద కాంగ్రిగేషన్ అండి, అది పెద్ద సంస్థ అండి నూజివీడులో కృష్ణా జిల్లా. ఈ క్రీస్తు విరోధులు అందరూ వెళ్ళిపోయి యేసుక్రీస్తు దేవుడని మీ బైబిల్ నుంచి చూపించగలవా అని ఛాలెంజ్ చేశారట. అప్పుడు ఆయన అంటాడట, బాబు మీకు దండం, బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని లేదు, బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు లే దేవుడని లేదని బైబిల్లో ఉన్నది చెబితే మా బ్రతుకులు ఏం కావాలి? ఎవరు వస్తారు మా దగ్గరికి? అంటే ఒక సేవకుడు పబ్లిక్లో ఒక ప్రసంగికుడిగా ప్రజల మధ్య ఒక వాక్యోపదేశకుడిగా తిరిగేవాడు ఏమంటున్నాడు తెలుసా? బైబిల్లో ఉన్నది చెబితే మా దగ్గరికి ఎవరు వస్తారు, మేము ఎలా బ్రతకన్నట్టు. అంటే ఇంతకీ ఏం డిక్లేర్ చేశాడు అతను? బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని లేదు. ఏమంటే లేదా యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో లేదా? బైబిల్లో లేదా? అంటే బొత్తిగా ప్రసంగికుడిగా ప్రజల మధ్య ఒక గొప్ప ప్రసంగికుడిగా తిరిగేవాడికే ఏం తెలియదు అన్నమాట? యేసుక్రీస్తుని గురించిన సమాచారం తెలీదు. పైగా మనల్ని ఏమంటాడు, వాక్యం లేని చోట చెప్పండి, క్రీస్తునామం ఎరుగని చోట్ల చెప్పండి అంటున్నాడు. ఒకవేళ క్రీస్తునామం ఎరుగని చోట్లే వాక్యం చెప్పవలసి వస్తే మొదట ఎక్కడ చెప్పాలి తెలుసా? నీ సంఘంలోనే చెప్పాలి. సంఘానికి వాక్యం తెలుసా?
తెలిస్తే యేసుక్రీస్తు దేవుడు కాదు అన్న ప్రతి మూర్ఖుడు నోడు సంఘమే మూసేది కదండి. మందాకెందుకు బైబిల్ ఓపెన్ నిన్న వచ్చి దాకెందుకు? ఒక ఆయన ఉంటాడు పాస్టర్ గారు, ఇలాంటి వాడన్నింటికీ సమాధానం ఒకడే ఉన్నాడు మాగాడు పీడి సుందర వెళ్ళండి అన్నాడు. మా అంటే నువ్వెవరు మరి? నేను గాజులు దొడుక్కున్నాను. మన మాట అర్థం అదే కదండి. బాబు ఇట్టండి వాడు అన్నిటికీ ఒక్కడే ఉన్నాడు మగాడు, వెళ్ళండి పీడి సుందర గారి దగ్గరికి. అంటే నువ్వు చెప్పువా సమాధానం? చెప్పనంటున్నాడు. ఏ ఎందుకు చెప్పు? లేదు, సబ్జెక్ట్ లేదు, ఆన్సర్ లేదు. అంటే క్రీస్తు నామము ఎరుగని చోట్ల వాక్యం చెప్పాలంటే మొదట మనం ఎక్కడ చెప్పాలో తెలుసా? అంతే కదండి, ముందు ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత బయటికి వెళ్ళాలి. స్వచ్ఛ భారత్ అని బయటికి వెళ్ళి వీధులన్నీ శుభ్రం చేసి ఇంట్లో బండెడి చెత్త ఉందనుకోండి, బయట ఎందుకు స్వచ్ఛ భారత్? మరి ఇంట్లో ఇల్లు మొదట చూసుకోవాలి. అంతే కదండి, ఇంట గెలిచి అరచ్చగెలు. ముందు క్రైస్తవుడిగా నీకే క్రీస్తు గురించి ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటావండి. మొదట నువ్వు నేర్చుకో, మొదట నువ్వు సరి చేసుకో, మొదట నువ్వు బాగుపడు, మొదట క్రీస్తు గురించి నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. అంటే క్రీస్తుని గురించిన సమాచారం నేడు సంఘాలకే తెలియదా? తెలియదండి. ఏమండి ఈ మాట అంటాం తప్ప? ఈ మాట అంటాం తప్ప అండి. ఒక వైద్యుడు, ఒక డాక్టరు ప్రపంచంలో ఎవరు చేయని ఒక అరుదైన ఆపరేషన్ చేశాడు అనుకోండి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, డాక్టర్లందరూ కూడా అతన్ని పిలిపించుకుంటారండి. ఒక కాన్ఫరెన్స్ లేదంటే ఒక సెమినార్ ఏర్పాటు చేస్తారు. ఎవరు చేయని ఒక అరుదైన శస్త్రచికిత్స. ఉదాహరణకు నాయుడమ్మ అని ఒక డాక్టర్ ఉన్నాడండి గుంటూరు జనరల్ హాస్పిటల్లో. ఇద్దరు కవలలు తలలు అతుక్కొని పుట్టారండి. అతుక్కొని పుడితే ఈ బాడీ అతుక్కొని పుడితే జాగ్రత్తగా వాళ్ళకు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆ అతుక్కొని పుట్టిన కవలలిద్దరిని జాగ్రత్తగా విడదీశాడండి. వాళ్ళిద్దరు బతికిపోయారు, సేఫ్గా ఉన్నారు, వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ ఆపరేషన్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అంతే, డాక్టర్ నాయుడమ్మను అన్ని హాస్పిటల్స్, అన్ని మెడికల్ కాలేజెస్ పిలిపించుకున్నాయి. ఎందుకు? బాబు ఆ ఆపరేషన్ ఎలా చేసావో మాకు చెప్పు. యుగో ఫీల్ అయ్యాయా? ఇగో ఫీల్ అయ్యా? వాడెవడో చెబితే మే నేర్చుకోవడం ఏంటి? ఏమండి సిగ్గుగా ఫీల్ అయ్యాయా? ఏ మెడికల్ కాలేజీ వాళ్ళు కానీ, ఏ హాస్పిటల్ వాళ్ళు కానీ, ఏ డాక్టర్ కానీ సిగ్గుగా ఫీల్ అవ్వలేదు. వాడెవడో చెబితే మే నేర్చుకుంటే చిన్నతనం ఏమో అనుకోలేదండి. డాక్టర్ని పిలిపించుకున్నారు నాయుడమ్మని. ఆపరేషన్ ఎలా చేశారు చెప్పండి. ఫస్ట్ ఏం చేశారు? రాసుకుంటున్నారు. నెక్స్ట్ రాసుకుంటున్నారు. అలా నేర్చుకోవడం మంచిదేనా? మంచిదే. ఒక వైద్యుడు తనకు రాని వైద్యాన్ని నేర్చుకోవడం మంచిదే. ఎందుకు? ఒకవేళ తర్వాత అలాంటి కేసు తనకు వచ్చిందనుకోండి, ఈ ఆపరేషన్ రాకపోతే ఏం చేస్తాడు? తెలియకుండా ఆపరేషన్ చేస్తే చంపేస్తాడు, లేదా చచ్చినట్టు మళ్ళీ అతని దగ్గరికే పంపించాలి. బాబు ఇది నా వల్ల కాదు, డాక్టర్ నాయుడమ్మ దగ్గరికి మీరు వెళ్ళండి అన్నారు. అదే తానే నేర్చుకుంటే. నేర్చుకోవడంలో యుగో చూపించకూడదండి. అందుకే డాక్టర్లందరూ ఒక మంచి ఆపరేషన్, ఎవరు చేయని ఒక అరుదైన ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్ని పిలిపించుకొని ఎలా చేశాడు అని అడిగి నేర్చుకుంటారు. అది రైటే కదా? నువ్వు మా హాస్పిటల్ వాడివి కాదు కదా, నువ్వు మా ఏరియా వాడివి కాదు కదా, మా తెలంగాణ వాడివి కాదు కదా అంటారు ఎవరైనా? అనరు. క్రైస్తవుడు కూడా ఏం చేయాలో తెలుసా? ఈరోజు సంఘాలు ఏం చేయాలో తెలుసా? మీరు నేర్చుకొని, మీరు చెప్పని, మీకు ఇప్పటి వరకు తెలియని సబ్జెక్టులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. నిజంగా జయశాల్ గారు 25 సంవత్సరాలు కష్టపడి బైబిల్ నుంచి మహాజ్ఞానాన్ని వెలికితీశారు. ఏమంటే క్రైస్తవులకు మేము ఎవరికి శత్రువులం కాదు కదా. క్రైస్తవులకు ప్రతి ఒక్కరిని బైబిల్ జ్ఞానంలో పరిపూర్ణం చేయాలని మేము అనుకుంటున్నాం ఉచితంగానే. మీ దగ్గర నుంచి మేము ఆశించేది ఏం లేదు. మీ సంఘాలకు వచ్చి ఒకడు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నాడు, వాడికి మీరు ఎలా సమాధానం చెప్పాలో మేము తర్ఫీదిస్తాం. ఒకడు క్రీస్తు యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోలేదు అంటున్నాడు, వాడికి ఎలా సమాధానం చెప్పాలో మేము వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తాం. తప్ప
నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థుల్ని, లెక్చరర్స్ని, ప్రిన్సిపల్స్ని, డెప్యూటీ డైరెక్టర్స్ని ఈరోజు ప్రపంచంలో ప్రతి సంఘము పిలిపించుకొని అయ్యాక యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళు అంటున్నారు. మేము ఎలా సమాధానం చెప్పాలి, మాకు నేర్పండి, నేర్చుకోవాలండి. కానీ వీళ్ళేమంటారు, మాకు అంతా తెలుసులే, మీరు ఎక్కడ చెప్పండి వెళ్ళి, క్రీస్తు నామం ఎరుగని చోట్ల. ఈరోజు అందుకేనండి సంఘాలు నిలబడడం లేదు. మీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళని శత్రువుగా ఎందుకు చూస్తున్నాం? నిన్నేదో అన్నారనే, జయశాల్ గారు ఏదో అంటున్నారనే, తప్పు చేసిన కొడుకుని పొగడకూడదండి ఏ తండ్రి కూడా. పొగిడితే వాడు ఇంకా తప్పు చేస్తూనే ఉంటాడా, తప్పును మానేస్తాడా? మీరు చెప్పండి. చేస్తూనే ఉంటాడు. వాడిది తప్పు, తప్పును తప్పని ఎప్పుడు ఖండిస్తాడో అప్పుడు ఆలోచిస్తాడు, మానేయడానికి ప్రయత్నిస్తాడు, సరిచేసుకోవడానికి కనీసం ప్రయత్నిస్తాడు. తప్పు చేసినప్పుడు సమర్థించాడో సమర్థించావో నీ కొడుకు నీ చేతికి రాకుండా పోతాడు. అలాగే ప్రేమించిన దేవుడండి ప్రతి మనిషిని గద్దిస్తాడు, ఖండిస్తాడు. అంటే ప్రేమించిన తండ్రి తన కుమారుణ్ణి ఏం చేస్తాడనమాట, శిక్షిస్తాడు. ఈరోజు జయశాలి గారు కూడా అంతేనండి. క్రైస్తవ్యాన్ని ఎందుకు ఆయన ఖండిస్తున్నారు తెలుసా, ఎందుకు ఆయన గద్దిస్తున్నారు తెలుసా, ఎందుకు ఆయన మీరు చేసేది తప్పని మొగమాటం లేకుండా ఎందుకు చెప్తున్నారు తెలుసా? మీరు చేసేది తప్పు అయినప్పుడు తప్పని చెప్పకపోతే దాన్ని సరిచేసుకునే అవకాశం రాదు గనక. మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, మనల్ని పొగిడేవాళ్ళు స్నేహితులు అనుకుంటాం, మనల్ని తిట్టేవాళ్ళు శత్రువులు అనుకుంటాం. సామెతలో ఒక మంచి మాట ఉందండి, ముగించేస్తాను. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 5 నుంచి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5 నుంచి, సామెతల గ్రంథం 27:5 నుంచి, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. బహిరంగంగా గద్దించడం మనకి మేలట. బహిరంగంగా లోపల నిన్ను ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించడం మేలట. కానీ మనమేమనుకుంటాం, ఇంట్లో తీసుకెళ్ళి గదిలో తీసుకెళ్ళి తలుపేసి అక్కడ చెప్పొచ్చు కదా అందరిలో చెప్పాడేంటి, నిన్ను ఎక్కడ గద్దిస్తే మేలు అన్నాడు, బహిరంగంగా. తర్వాత మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడండి, గాయం. మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. గాయం చేయటం మంచిదేనా? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది బయటికి వెళ్ళావు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, ఇంటికి వస్తే అమ్మేం చేస్తుందో తెలుసండి, మళ్ళీ పెన్ను తీసుకొని దాని చుట్టూ గాయం చేస్తుంది. చేయాలా వద్దా? చేయాలి. వద్దు నన్ను అసలు పెన్నుతో గుచ్చొద్దు, నన్ను గాయం చేయొద్దు అంటే ఏమవుతుందో తెలుసా, ఆ తర్వాత నీ కాలే తీసేయాల్సి వస్తుంది. కాలే తీసేయాలి. బుల్లెట్ దిగింది అనుకోండి, గుండెల్లోకి బుల్లెట్ దిగింది అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడు తెలుసా, కత్తులు ఉడకబెడుతుంటాడు. ఏం చేస్తాడు, నిన్ను పడుకోబెట్టి కోసేస్తూ ఉంటాడు. మళ్ళీ దాని చుట్టూ గాయం చేయాలా? చేయాలి. గాయం చేయొద్దు అంటే లోపల ఉంది విషం ఉంది చేస్తావు అంటే గాయం చేయాలా? గాయం మంచిదేనా? మరక మంచిదే అంటారు, మరక కాదు గాయం మంచిదే. టైట్ ఉన్న ప్రతి వాళ్ళు ఏమంటున్నారు, మరక మంచిదే. బా ఏమి ఆడండి, గాయం మంచిది. అంటే గాయము మేలు చేస్తుందా? చేస్తుంది. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? అబ్బా లెక్కలేనన్ని ముద్దులు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. మనకి ముద్దు ఇష్టమా గాయం ఇష్టమా? ముద్దుని ఇష్టపడతాం కానీ గుద్దుని ఇష్టపడతాం. పీడి సుందరరావు గారికి గుద్దు, అందుకే అందరూ ఏమంటారు, ఏమన్నా మమ్మల్ని తిడతాడండి, మమ్మల్ని గాయపరుస్తుంటాడండి. అందుకే అందరూ పీడి సుందరరావు గారిని ఏమనుకుంటున్నారు, శత్రువు. ఎవరు శత్రువు? ఎవరు పగవాడు? లెక్కలేనన్ని ముద్దులు పెట్టేవాడు ఎవడు? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. ఇక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు, ఒళ్ళంతా సొడి చేస్తాడు. మనకి ముద్దు బాగుండి ఇడు మంచోడు అనుకుంటాం, ఇడు మంచోడు కాదు, వాడే పగవాడు. నువ్వు తప్పు చేసినప్పుడు చెల్లుమని చెంప మీద కొట్టాడే వాడు మంచివాడు. మనం ఎవరిని దగ్గర తీసుకుంటాం, ఎవరిని దూరం చేసుకుంటాం? నువ్వేం చేసిన ఫ్రెండ్స్ ఉంటారే, కొంతమంది పిల్లల వయసులో తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్సే శ్రేయోభిలాషులు అనుకుంటారు. ఎందుకు? నువ్వేం చేసినా ఏమనరు కదా, ఫ్రెండ్స్ ఏమనరు, ఎంజాయ్ అంటారు. పలానా చోటికి వెళ్ళు,
పలానా అమ్మాయి ఓ అంటారు. అమ్మవాళ్ళు అయితే ఒకటి లైక్ కొడతారు. ఆ టైంలో మనం ఎవరితో ఎక్కువ ఉంటాం చెప్పండి ఫ్రెండ్స్? ఎందుకు, నువ్వు చేసే ప్రతి ఎదవ పనికి సపోర్ట్ చేసే వెదవన్నర వెద వాడే కనుక. మనం చేసే ప్రతి వెదవ పనికి సపోర్ట్ ఇచ్చే వెదవ కదా వాడు, అందుకని వాడే ఫ్రెండ్. జయశాలి గారు శత్రు కాదండి, నిజమైన స్నేహితుడు క్రైస్తవ్యానికి. నిజమైన స్నేహితుడు మీరు శత్రువు అనుకోకండి. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. గనక ప్రియులారా, క్రీస్తునామం మెరుగని చోటు అంటే ఆయన వాక్యం తెలియని ప్రాంతం, వాక్యము తెలియని ప్రజలు. మొదట క్రైస్తవ్యమే, నామకార్థ క్రైస్తవ్యంగా ఉంది. మొదట క్రైస్తవ్యాన్ని బలోత్పేతం చేయాలి, ఆ తర్వాత అన్యజనుల దగ్గరకు వెళ్ళాలి. మొదట మనతో ప్రారంభించి మనల్ని సరిచేసుకున్నాకే బయటకు వెళ్ళాలి. తప్పంటారా? ఇల్లా పర్లేదండి, రోడ్ లోడ్ చేసిరండి అంటే అది బాగోదండి, కరెక్ట్ కాదు. అలాగే క్రైస్తవ్యాన్ని సరిచేసుకోవాలి, ముందు మనం సరి అవ్వాలి. మనకు క్రీస్తుని గురించిన సమాచారం తెలియాలి. ఎవరు యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడినా సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన సత్తా ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అది క్రీస్తునామము ఎరగడం అంటే, అదే క్రీస్తునామం ఎరగడం అంటే. ఇప్పుడు చెప్పండి, ఎవరు క్రీస్తునామం ఎరగని జనులు ఎవరు? మొదట క్రైస్తవులకే తెలియదు, ఆ తర్వాత అన్ని జనులకి తెలియదు. ఆయన వాక్యం, ఆయన గురించిన సమాచారం, ఆయన గుణగణాలు తెలియడమే క్రీస్తునామమును గురించి ఎరగడం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసునామము ఎరుగని చోట్ల వాక్యము ప్రకటించాలి అని మీ లేఖనము ద్వారా నేర్చుకున్నాం. కేవలం పేరుకు సంబంధించింది కాదు నాయన, మీ కుమారుని గుణాతిశయములను ప్రచురించాలి. ఈరోజు క్రైస్తవ్యమే మీ కుమారుని గూర్చి నేర్చుకున్నది చాలా తక్కువ. మొదట ఇంటిని సరిచేసుకోవాలి, ఆ తర్వాతే బయట ప్రపంచాన్ని సరిచేయాలి. మీ పిల్లలుగా మా బాధ్యతను గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మరల మరో పాఠంలో కలుసుకున్నట్టుకు మేము సిద్ధపడుతుండగా మాకు తోడుగా ఉండమని, రాత్రికి జరగబోయే చివరి సభలో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్.